డిసెంబర్ 4 నుండి లింక్ రోడ్డు ద్వారా తిరుమలకు వాహనాలను అనుమతించనున్నారు. రెండో ఘాట్ రోడ్డులో పునరుద్ధరణ పనులకు 25 రోజుల సమయం పడుతుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. కొండచెరియలు విరిగిపడిన ప్రాంతాలను టీటీడీ అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి టీటీడీ అధికారులు ఇంజనీరింగ్ నిపుణులు పరిశీలించారు. 1వ తేదీ ప్రాతకాలంలో 6 గంటల సమయంలో ఘాట్ రోడ్ పైన లాస్ట్ స్ట్రెచ్ నుంచి పెద్ద పెద్ద బండరాళ్ళు ఈ వర్షం వల్ల ల్యాండ్ లూజ్ అయ్యి పడడం జరిగింది. దాంతో 3 రోడ్లకు తీవ్ర నష్టం జరిగింది. దీన్ని పూర్తిగా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఢిల్లీ ఐఐటి నుంచి మా ప్రొఫెసర్ వచ్చారు. ఆయన ఎక్స్పర్టు ఈ రాక్స్ పైన, ఆయన అధ్యయనం చేశాడు. చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక బండరాయి ఉంది అక్కడ, అది ఏమైనా పడడానికి అవకాశం ఉంటుందా అని మేమంతా బండరాయి దగ్గరికి వెళ్ళి చాలా కష్టపడి చూసాము. ప్రొఫెసర్ గారు ఏం చెప్తారంటే ఇది పడడానికి అవకాశం లేదు, దీని గురించి మీరు ఏ సమస్య లేదు, మీరు ట్రాఫిక్ వదులుకోవచ్చు అని చెప్పారు. అందువల్ల రేపు మార్నింగ్ నుంచి అబ్ఘాట్ రోడ్డు లింక్ రోడ్ వరకు ట్రాఫిక్ అలౌ చేసి, లింక్ రోడ్ నుంచి డౌన్ ఘాట్ రోడ్లో తిరుమలకు చేరుకునేటువంటి ఈ కార్యక్రమం రేపు మేము స్టార్ట్ చేస్తాం. కాబట్టి భక్తులందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా అబ్ఘాట్లో లింక్ రోడ్ వరకు వచ్చి లింక్ రోడ్డు తీసుకొని పైకి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఈ రోడ్ డ్యామేజెస్, ఈ 3 స్ట్రెచెస్ తర్వాత పైన బండరాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. రెస్టరేషన్ ప్రాసెస్ వచ్చేసి దాదాపు 1 మంత్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. ఈరోజు చైర్మన్ గారు అందరితో మీటింగ్ పెట్టారు, ఇంజనీరింగ్ విభాగంతో, ప్రొఫెసర్తో, అందరితో. తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆఫ్ఘాన్ అనేటువంటి సంస్థ ఇక్కడే పనిచేస్తుంది. ఈ రీకన్స్ట్రక్షను తర్వాత ఈ రెస్టరేషన్ విషయాల్లో ఆఫ్ఘాన్ అనేది చాలా ఎక్స్పర్ట్ సంస్థ. ఈ సంస్థకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ 3 రోడ్లలో డ్యామేజ్ రెస్టరేషన్ను ఒక్కొక్క రోడ్డు పైన ఒక్కొక్క ఎక్స్పర్ట్ టీంను పెట్టి దాన్ని ఇమీడియట్గా యాజ్ పర్ ద డిజైన్ ఈ ఒక 20 రోజుల్లో తయారు చేసి ఇవ్వమని చెప్పి మేము అడిగాము. ఆఫ్ఘాన్ సంస్థ వారు దానికి సమ్మతించారు. అదేవిధంగా ఇంకొక టీం, స్పెషలిస్ట్ టీంను పెట్టి ఎక్కడి నుంచి అయితే బండరాళ్ళు పడ్డాయో ఆ ఏరియాలో అన్ని బండరాళ్ళను పరిశీలించి సర్వే చేసి ఆ బండరాలు ఫర్దర్ పడకుండా స్ట్రెంథనింగ్ చేయడానికి, యాంకరింగ్ చేయడానికి, తర్వాత ట్రిమ్మింగ్ చేయడానికి కూడా ఒక టీంను పెట్టి 20 డేస్లో అది కూడా స్టెబిలైజ్ చేయమని చెప్పాము. కాబట్టి ఈ 4 వర్క్స్ ఆఫ్ఘాన్ టేకప్ చేస్తుంది. టేకప్ చేసి మ్యాక్సిమం 20 to 25 డేస్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వాళ్ళు సఫలీకృతం చేసి రెస్టరేషన్ చేస్తామని చెప్పి చెప్పారు. కాబట్టి భక్తులందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని లింక్ రోడ్ తర్వాత మీరు పైకి వెళ్ళడానికి, కిందికి వెళ్ళడానికి ఒకటే రోడ్డు మార్గం ఉంటుంది. కాబట్టి అక్కడ కొంత డిలేస్ ఉంటాయి. ఇప్పుడున్న డిలేస్తో పోలిస్తే, ఎందుకంటే ఇప్పుడు డౌన్ ఘాట్ రోడ్లో అలిపిరి నుంచి పైకి, తర్వాత పైనుంచి కిందికి ట్రాఫిక్ మేము 1 వే వదులుతున్నాము. కాబట్టి సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఈ లింక్ రోడ్ నుంచి వదిలితే సమయం తక్కువ అవుతుంది. కానీ 75% ఆఫ్ ఈ ట్రాఫిక్ డిలేస్ మనం దీన్ని అధిగమించగలం. కాబట్టి రేపు పొద్దున్న నుంచి ఇలా చేస్తామని చెప్పేసి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా భక్తులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు లాస్ట్ మంత్ 18th నుంచి డిసెంబర్ 10వ తేదీ దాకా ఎవరైతే ఎస్సీడీ టికెట్స్, ఎస్ఎస్డీ టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్లకు ఆ రోజు ఒకవేళ రాలేకపోతే ఆ రోజు నుంచి 6 మంత్స్ వరకు రీబుకింగ్ ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి రీబుకింగ్ ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని మీరు మీ ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ.